అంబేద్కర్ రాజ్యాధికార సమితి బహుజన న్యాయ సేవ విభాగాన్ని ఏర్పాటు చేశారు బహుజన న్యాయ సేవ విభాగం ద్వారా న్యాయపరంగా సేవలు బహుజన విభాగానికి కమిటీ సభ్యులుగా రిటైర్డ్ జడ్జ్ నిమ్మ నారాయణ రిటైర్డ్ జడ్జ్ ఎం రామదాసులు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నేషనల్ కన్వీనర్ కె శివభాగ్యరావు బహుజన్ నియమించారు ఈ సందర్భంగా కె శివభాగ్యరాజ్ బహుజన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి కావాలని కోరుకున్నారని తెలిపారు జై భీమ్ సినిమాలో సెంటర్ పాయింట్ న్యాయం కావాలి కానీ డబ్బు కాదని పేద బాధితురాలు డీజీపీకి చెప్పడం న్యాయపరంగా పోరాటం చేసి గెలవడం దీనికి నిదర్శనంగా నిలిచిందని అన్నారు సమన్యాయం కావాలంటే బహుజన రాజ్యాధికారం రావాలని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నేషనల్ కన్వీనర్ కె శివభాగ్యరావు బహుజన్ పేర్కొన్నారు అందువల్ల అంబేద్కర్ చెప్పిన బహుజన రాజ్యాధికారం వచ్చే వరకు బహుజన న్యాయసేవా విభాగంను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ విభాగానికి కమిటీ సభ్యులుగా రిటైర్డ్ జడ్జ్ నిమ్మ నారాయణ రిటైర్డ్ జడ్జ్ ఎం రాందాసులు స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు న్యాయ సహకార పబ్లిక్ ఫండ్ ను సేకరించి వీరి ఆధ్వర్యంలో సాంఘిక పరంగా న్యాయం అందని వారికి సహాయం చేయబడునని కె శివభాగ్యరావు బహుజన్ తెలిపారు Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.